ఇళ్ళ ధనవంత బండల్లో వచ్చిన పండిత బారెట్లు బంగారు గొలుసులు ఎండిపోయి ఇరుసులు ఇళ్ళందు ఇరుసులు వేసుకున్నాడు. బండి సిద్ధపరచుకున్నావు వాళ్ళ కచేరి గడిచి వచ్చిండ్రు. ఇంటి ముత్తైతలాల పండు ముత్తైతలాల నేను మారు సంతానాన్ని పోతున్నా నాకు జీవనం ఉంది అన్నదాదు. ఇంటి ముత్తైతలు పండు ముత్తైతలు ఎరవత్తురు నాటల్ని కట్టకండవద్దు. మెద దొరకాలి మెద కండవద్దు, కుప్ప దొరకాలి కుప్ప కండవద్దు, రాశి దొరకాలి రాశి కండవద్దు, అన్నం దొరకాలి అన్నాడు కంటవద్దు, నీకు బలం దొరకాలి బలాన్ని కంటవద్దు, పండు దొరకాలి, ఇంట్లో హోవాలి చోటు చోటు రావాలమ్మా. తప్పకాలి కడుపు నిండా కొడుకుల బిడ్డల సంతానం దొరుకుతుంది బొమ్మలు జీవించి జీవనార్థం వచ్చింది. భార్య భర్తలు పండ్లు కొట్టుకొని పట్టం మీద ప్రజలందరికీ దండం పెట్టి ఐదు తోలు వచ్చిండ్రు భార్య భర్తలు ఇద్దరు. ఎవడో వాళ్ళ ఎవడా
గంగా యమున సరస్వతి మూడు గంగలు సాగిపోతున్నాయి నాదా తండ్రి విలుగల్లో గొంతులు ఇచ్చిన లెక్కలు ఎత్తవచ్చిన పోతే పోలు దగ్గర వచ్చిన ఇంట్లో తీసి పారేసిన మంచిళ్ళ బయలు మందే వచ్చిన చెరిగే పిల్లలను ఎత్తు వచ్చిన వస్తున్నారు అందుకే సంతానం వచ్చిన గంగామరం పాపం విమోచన యొక్క మన తాను చేసిన తమిళ తాను చేసి చంద్ర విడిచి గంగ గద్దలు ఎక్కి చూస్తా ఉన్నారు గంగగడ్డలెక్కినంత సంతానం దొరుకుతూనే బ్రతులో లేకపోతే మన ప్రాణమే తీసుకుందామని ఇక్కడి వస్త్రం విడిచిపోయి ఇప్పుడు వస్త్రం కట్టుకొని నాలుగు వందలు కొట్టుకొని గంగగడ్డలు ఎక్కేవరకల్లా దీపం పెట్ట దిక్కు లేనట్టున్నది ఆ పాడబడ్డను కూడా నీ పాటికి తెచ్చి దూరబడకు నీ దొరతనానికి తెచ్చి దిక్కు లేని గుళ్ళల్లో దీపాలు పెట్టి సక్కి లేని గుళ్ళల్లో సయ్యాటలాడి సంతానం మెప్పించుకుంటున్నారా అని ఆ తల్లి గుడికి అడిగి బట్ట దొరుకుని వచ్చింది భార్య భర్తల గర్భగుళ్ళు అమ్మ గారు వచ్చారు కలుగుడిని హౌసు మొత్తం ఎత్తిపోయింది గంధాను గుళ్ళను గడుగు పంగ సుందాను గుళ్ళను సుద్రవితంగా పెట్టిన లింగవాదు పుట్టిన లింగవాదు లింగవాదు పోయింది లింగాన్ని సక్కాలే పెట్టింది దేవి పాలతోటి పాల అభిషేకం నెయ్యి తోడి నెయ్యి అభిషేకం పువ్వులు పుష్పాలు లింగం మీద వస్తున్నదా హైమాతమ్మ లింగ పూజలు చేసింది తన భర్త సింధు నాదా ఆడ తల్లి పూర్వ జన్మ నాడు చేసుకున్న సుబ్రత పర్వనేది బాగుంటే పుణ్యాన్ని పురుషుడు అంటారు మనం చేసే దానం బట్టి సంతానం కలుగుద్ది అందుకని అచ్చవాటలు అన్నదానం మొదలు పెట్టు వల్లవి ఆ రాజు అవరంగం ఆ రాజు అచ్చవాటలకు అన్నదానం మొదలు చేస్తున్నాడు అనతల్లి అయిన వాతమ్మ యొక్క తపస్సు అట్టల్ని అన్నారు రోకలు 12 కండాలు వారి విశాలకర కారణంలో పుట్టగలవడుకున్నది ఏ పుట్టలు అప్పుడు చేసేసి ఉండవని వెలవలేదు పుట్ట కన్నెల మీద తపస్సు వచ్చిన అందరూ కొద్ది అనుకున్న తలబట్ట స్నానం చేసి తల కుళ్ళని ఏరబోసి అఘోరమైన తపస్సు మొదలు పెడుతున్నది తల్లి అయిన వాతమ్మ ఎంత తోడి పోరా
కడుపులో పెట్టిన బిడ్డ ఉన్నది వాళ్ళని చూసుకోవాలి బ్రతుకోమని చెప్తా
బంధుత్వాన్ని చూసుకొని చల్లగా తప్పది. సత్యనాడు వైకుంఠం తీసుకుంటా బిడ్డ అని చెప్తా లేదు తండ్రి, నాకు కావాలే ఒక బిడ్డను కన్ను వరి కొట్టాలంటారు, నా గర్భవాసం అంది కొడుకన్న బిడ్డను కావాలన్నదనుకో. ఎరగచ్చ బాలకు బాధపడనన్నాడు లోకాల శంకరుడు, మరి కొడుకును గిట్టి ఇచ్చిందనుకో భర్త ప్రాణం పోతుంది, బిడ్డను గిట్టి ఇచ్చిందనుకో దాని ఆ భార్య ప్రాణం పోతుందవ్వా. తావు కప్పుకుని తీసుకున్నదనుకో సంతానం ఇత్తనన్నాడు, లేకపోతే ఇంతకు మళ్ళీ వస్తాను లోకాల శంకరుడు మారుబట్టి మారు చేసాం కట్టిండు. క్రికెట్ బండారు తీసిండు వల్లు మీద కొట్టుకున్నాడు పుట్టు పుట్టు వంటి ఎడమ సంగల ఏమి జోల పుట్టు సంగల బంగారు జోల రిక్కల సురం సత్యని దేవతన్నయ్యా. పట్టం ఆ తెమ్మని గుళ్ళకాడికి వెళ్ళి వస్తున్నాడు కాదండి శంకరుడు, భగవతీ భిక్షాంద్రేహి అని సంఘ జోలు రాపిండు యమనాడు రాజన్న. చూడవద్దు సంగవయ్య కనబడుతున్నాడు, నేను తపస్సు పట్టే కానీ చిడవండి సంఘాలు కోటొక్క లింగాలు నా దగ్గరకు వచ్చిరు నా తపస్సు వచ్చి మరణి పేరు అందరు ఈ సంగవయ్య తాతో అని కనబడుతున్నాడు, నా తపస్సు భంగం చేసింది తాత ముత్తాత భగవంతుడు బోనుండి బోలోక పట్టడం స్పష్టంగా దీవచ్చిన రూపకాలం కనబడుతున్నాడు. జంగమయ్య పెద్దల పాదాలు ఇవ్వవద్ద నా జన్మ ధన్యమవుతున్నదమ్మా, ఈ జంగమయ్య గుణగణాలు ఇవ్వబోతే నా కడుపుల కొడుకు సంతానం ఇచ్చి నేరుగా కనబడుతున్నాడు అని కన తల్లి లేచి లేవలేక జంగమయ్య దగ్గరికి వచ్చి గొడే సేవల దండం పెట్టింది. స్వామి నాకు సాగు పుణ్యం ఇంట మా లక్ష్యం కనుకుండా నా వెంట దేవిగా ఉన్నది, నాకు ఇద్దరు బిడ్డల కోడ కొడుకు సంతానం రేట పడుతుండలే అయ్యో. బిడ్డా కొడుకు రాగానే కోరికలు రాలే బిడ్డలుగానే బ్రహ్మది రాలే అయ్యా, నీ అటువంటి సంఘాల కోటొక్క మంది నా దగ్గరకు వచ్చింది నా తపస్సు వచ్చి వల్ల మళ్ళీ కేంద్ర అవన్నీ ఉండబోతే నాకు సంతానం ఇచ్చే నేరవ నీ దగ్గర కనబడుతున్నది, నాకు ఇచ్చే కొడుకు సంతాన బలమే కనబడేదా నీ నోట వరకు నీ రెండు పాదాల ముందట నా యొక్క శిశు వల కొట్టుకోవాలని పురుగుల మందు తప్ప వట్టిన పడతారు, నిన్న నిన్న రోజు నిన్న తరువాత ఆమెలే తప్పని వేసుకునే పోతుంది కనుమ రూపంలో పోకముంటే ధర్మపాలం కానీ మగోలు ధైర్యం.
అన్నటువంటిది అస్సలే కాదాట. నా బిడ్డ అసత్తు అన్నమాట నేనుంటే ఖచ్చింది అయిమవాతమ్మ. ఇప్పుడుండేది శివపురి పట్టము, శివపురి పట్టానికి పన్నెండు భాగం ఉంది. శివపురూరు పల్లె చందమయ్య అంటే వాడు లోకాలు శంకరుడి కింద ఉండే ప్రియ భక్తులు. నా పేరు చందమ శివయ్యను వచ్చింది బిడ్డ సాధించలేము మన ఉండి కొట్టాడు ప్రయత్నించే నీకు ఫలితం దక్కుద్ది బిడ్డ. ఎటుకాడికి పురుగులు వస్తున్నాయి సత్తున్నాయి పురుగుల రీతి మానవ జాతి అంటారు బిడ్డ. నిన్ననాడు మురవరాదు లేనాడు ఎడవరాదు కమిలి లేని రెండు కామెడి కుండలతో సమానం అన్నారు భగవంతుడు. కమిలి అంటేనేమో కలిసి ఉండుట లేవంటేనేమో లేకుండు అంటారు బిడ్డ. కష్ట సుఖ నెల వస్తే మానవ జన్మకు చూసనే నాకన్న మాట మాట్లాడ బిడ్డ నువ్వు బతుకుతా అంటే బతుకుతేరు పాట చెప్పుద బిడ్డ నీ గర్భవాసం అందు సంతానం లేదని బాధపడుతున్నావు. లాదుకున్న బిడ్డ మహాలక్ష్మి ఉందంటున్నావు, కడపలో పుట్టిన బిడ్డ దేవికా ఉందంటున్నావు. ఇద్దరు బిడ్డలతో నీకు సంతానం లేదు, ఇద్దరు బిడ్డలు చూసుకుంటే బిడ్డల బిడ్డలు చూస్తావు, బిడ్డల కొడుకులు చూస్తావు. సత్యనాడు కైలాసం తీసుకుంటా బిడ్డ, నా బిడ్డ లేదంటివా నీ గర్భవాసం అందు కొడుకు కావాలంటే నీ భర్త దత్తడు, బిడ్డ కావాలంటే నీ ప్రారంభం పోతుంది బిడ్డ. తల్లి వర్ణ సాయుధులదే అమ్మ.